मासुके बासुरा कासुलो है कासुरा रोमांस के किंगुरा नागार्जुना सुतुडु ये वन मन मधुडु ऑल टाइम अंदगाडेरो सिक्स फीट हाइट ओडु सिक्स पैक बुन्नोडु स्माइल इस्ते फ्लैट अयिपोतारो अग्रिक वीरुडिगा रा कुमारुडिगा जननोळ्ळलो नानिनाडुरो साई भगवानुगा भक्त रामदासुगा प्रति गुंडेलो निलिचिनाडुरो रो పోలీసులా పౌరుడిలా యాక్టింగ్ చేశాడు బాగా లవ్వర్లా కవ్వర్లా అవార్డులు పొందాడు బేగా మహా మంచి మనిషిగా హిమ మనసు తీరుగా కళకే కళ తెచ్చినాడురా సినిమానే ఊరుగా సినిమానే పేరుగా చిరకాలం బ్రతుకుతాడు రో అమ్మమ్మమ్మ నాగార్జున అరే క్లాసు మాసు నాగార్జున అమ్మమ్మమ్మ నాగార్జున రొమాన్స్ కి బాసు నాగార్జున ఆఫ్ స్క్రీన్ రెండిటా హీరోనే బాసు తెలుగులోను హిందీలోను కింగేగా మా దేవదాసు మజ్నూలా చేసిన మురళి చేపట్టిన తనకే మరి చెల్లినాదిరో చైనే లాగేసిన చేనే పండించిన తన తరువాతనే లేరో నాగార్జున అరే క్లాసు మాసు నాగార్జున అమ్మమ్మమ్మ నాగార్జున రొమాన్స్ కి బాసు నాగార్జున మురుగు తీసేయి తల్లి ఎవడు అక్కర్రందు కదా ఎవడు వచ్చాడు ఏసేస్తా నా కొడుకు వద్దండి మీరు గొడవలకి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసండి అయినా పొద్దున్నే మీ చేతులు అంటుకుంటే నేను చూడలేనండి మన ఈదులోకి ఎవడో దొంగ వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే రేపు నా శత్రువులు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు రావంట కదా సరిపోదు కర్రకు పని చెప్పి తమ్ము ఉండాలి వెళ్ళి పడుకోండి బావు లాంటి పదార్థం అంటే నాకు అంత భయమో నీకు తెలవదా అవును నలకాయ గడు అక్కడ అటు షాప్కి వెళ్ళాడు అమ్మాయి అది రెడీ అవుతుంది రెడీ అవుతుందా అమ్మాయి అప్పుడే నేను ఇవ్వనుగా అయినా ఏంటి అలా చేసావు నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తెలుసా సరే బాయ్ ఏంటమ్మా బై బై అంటున్నావంటే కుర్రోళ్ళ లైన్ లో పడిపోయినట్టే అవును ఫోన్ మార్చినట్టున్నావు ఎంత ఇది 5000 నానా 5000 అంటమ్మా అన్ని పిండి పిండి 50000 ఫోన్ లాగపోయావా టచ్ స్క్రీన్
వాడి దగ్గర లేవంట నాన్న. మగమొండా కొడుకులు అట్టగే అంటారు. నువ్వే అండి కింద పెట్టి మీద పెట్టి ఎట్ట కొట్టప్పి అండాలి. పిండు పిండు నువ్వన్న సెట్ల నువ్వెళ్ళమ్మా వెళ్ళిపో ఆ పల్లె ఉండు నా కూతురు. అవా అవా ఏ మాట్లాడాయి ఏ నిన్ను నేను సెట్ చేయలే ఇది అంతే. అవును ఇంట్లో ఇంకో పొడుగు అడ్డగాడుతుండాలి. ఏడి గాడిదంటారేంటండి పొట్లకాయ ఎంత పొడుగ్గా ఉంటాడు చీపురి పుల్లంత సన్నగా ఉంటాడు. ఈ ఏరియాకే హీరో నా పెద్ద కొడుకు. ఆడు నాకు కొడుకే. ఆ కామెడీ గాడికి అంత బిల్డప్ ఇవ్వకు. ఆడి బిల్డప్ ఆడిచ్చుకోగలడు. ఆడికో రంగస్థలం ఉంది. కొత్త బ్రేక్లు ఏమంటే ఉన్న బ్రేక్లే పీకేసావంట. ట్యూబ్ వేయమంటే టైర్ కూడా పీకేసావంట. ఎరా సైకిల్ బాగు చేయమనిస్తే బిల్డ ఉడక అమ్మేసావంట. సీటు కవర్ వేయమనిస్తే అసలు సీటే లేకుండా చేసావంట. ఆడికి ఎక్కడ దిగిందో తెలుసా? ఇవన్నీ అందరూ చెప్పేయారా? కొత్తగా ఏదనుంటే చెప్పండి. ఎరా మీ అన్ని లేడా? ఉన్నాడు గాని పొద్దున్న ఎలా తగలడ్డా? మూడేం బాగాలేదు రా బాబు మీ అన్నితో కలిసి మందేద్దాం అని. ఇంతకీ మీ చెల్లి స్కూల్కి వెళ్ళిందా? లేదురా ఇంటి దగ్గర ఉంది. అవునా? ఆగరా ఇంత తొందరగా వెళ్తున్నావు ఎక్కడికి? ఇక్కడ మా అన్నితో నువ్వు మంది వేస్తా ఉంటే అక్కడ నీ చెల్లినే చిందేద్దాం. నా కొడక చెల్లి కావాలి. ఎందుకు ఈ పసుగుడ్డుని ఎలా కొడతావు? ఈ చిన్న పిల్లోడు ఏంట్రా అది మనసు కూర్చుంటే మంది మనకే చూపిస్తాడు. అది వదిలే గానీ ఏంటి పొద్దు పొద్దు ఇటు వచ్చా బావా? మూడేం బాగాలేదు మంది వేద్దాం రా బావా. ఎక్కడ వేస్తావు? ఇప్పుడు వరకు ఒక పంచర్ కూడా వేయలేదు. మంది వేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండలేట్రా. మన రవి గారిని పిలుద్దాం. ఫోన్ చేయడు. విజయ్ మాలియా అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నా అకౌంట్లోకి వచ్చేసినంత ఆనందంగా ఉందిరా. ఈయనే డైరెక్టర్ అండి బాబు. ప్యాస్ పోసుకుంటుంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చేస్తే చేసాడు కానీ. ఎరా రావునా ఫోన్ చేసావు? ఎక్కడున్నా? ఆ రవి బావగడ సంస్థానం దగ్గరికి వచ్చే. సర్లే కానీ డబ్బులున్నాయా? నా దగ్గర తక్కువ ఉన్నాయిరా. మన సాదిరాజుగడి దగ్గర ఉన్నాయేమో అడిగి తెమ్మంటావా? అయితే ఆయన కూడా తీసుకొచ్చే. తొందరగా వచ్చే. అలాగే బావా. ఓకే పదరా మనం వెళ్దాం. రేపు షాప్ చూసుకోరా. అలాగే. అయితే నీతో పని ఉందా? అబ్బా ఏడ్రై పండాడు. ఏంట్రా ఇంత లేటు? ఇంత టైం పట్టిందేంట్రా? ఏం చేస్తాం నేను వెళ్ళేపాటికి రాజుగారు చాలా బిజీగా ఉన్నాడులే. ఏంటో అంత బిజీ? అదా అబ్బా ఆహా బాగానే ఉందైతే పత్తి వ్యాపారం. ఎప్పటి నుంచో పరిచయం లేరా, ఏదో అలా కంటిన్యూ అయిపోతుంది. అందుకనే పెద్దలు అన్నారు ఈ పరిచయం 90 ఏళ్ళని. ఏంట్రా ఊరే ఆగరా. మందు వేసేటప్పుడు మంచి పాట ఉంటే భలే ఉంటుందిరా. రే నువ్వు పెట్టరా చెప్తాను. చాలా బాగా కలిపారే.
మందేహం ఇప్పుడు సిందేయడానికి రంబ ఉంటే ఉంటది నా సాంగ. అవునా అందించే మరి రెడ్డు గుండె పెదవులతో కిస్సిస్తాను, ఓ స్ట్రాంగ్ పీరు కొట్టినంత కిక్కిస్తాను, ఫుల్ జేబులున్న జోకులతో హక్కిస్తాను, ఓ మంచి మూవీ చూసినంత తెలిస్తాను. మరి నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు, సరే నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు. నా ముత్యం అంటి నవ్వులతో మురిపిస్తాను, ఆ సన్నిలి యొమ్మకు అని మరిపిస్తాను, నా తీగ లాంటి నడుమునే అందిస్తాను, నువ్వున్న చోటే అంబరాలు తాకిస్తాను. మరి నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు, సరే నాకేమిస్తావు నాకేమిస్తావు తగ్గిస్తాను, అది నరం నరం చివ్వమని హాయిస్తాదే, నా ముద్దు ముచ్చట్లో నా ముందున్నదే, అది మది నున్న గజిబిజన తొడిచేసి పోతుందే. నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు, సరే నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమి. అది నా పైన పడితే ఉంటది, అది తాళలేక నా తరువాత పోతుందే. నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు, సరే నాకేమిస్తావు నాకేమిస్తావు నాకేమిస్తావు. Yeah.
ఏంట్రా ఇంతలా కొట్టి పాట పెడుతున్నావు? పాట కాదురా, ఇప్పటిదాకా నేను కొట్టాను కదా, దానికి ఆరారా ఎత్తనాడు. నాతో పెట్టుకోకరే, దూల తీరిపోద్ది. ఎంత పూతు ఎక్కినా చీకటి ఉందేటి? అరే యదవా, కాలజోడి తీసి చూడరా, ఎండ మండిపోతుంటే. తోలు తీరింది యదవా. ఏంటని ఎంత లేట్ అయింది? దగ్గర దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? వెళ్ళే ఉంటావులే, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఈ తాకట్ పెడుతుంది వస్తే అనా, నేను నీతో గొడవ పడినట్టు చెల్లిదే. పొద్దున్న నువ్వు వెళ్ళి ఆడి చెల్లిని ఏడిపిస్తావు, దానికి కూడా దాని పొగరు ఎక్కువ, నిన్ను కొడుతుంది. నువ్వు పిచ్చిలో చెప్తావు, ఇంతలో వాళ్ళు అందొచ్చి నిన్ను తుక్కు తుక్కు కొడతాడు. అసలు మొయిరా, నేనేంటో ఇప్పుడు చూద్దావు గాని. ఏంటే అంతలా నవ్వుతున్నావు? తప్పే ఉమ్మలా ఉయ్యకూడదు. ఎందుకో తెలుసా? ఉమ్ము రక్తం కొంటా విలువైనది, ఎందుకంటే ఉమ్ములో కూడా కొన్ని వందల క్యాలరీలు ఉంటాయి. రక్తం పోతే ఎవడదేని ఎక్కించుకోవచ్చు, ఉమ్ము పోతే ఎవడదే ఎక్కించుకుంటావే. ఛీ యదవా, రే యాసిడ్ బాటిల్ ఇవ్వరా. హుసేన్ హుసేన్, ఏమంటావా? పోయినా ఏమంటావా? ఏమంటావా? రే రే రే, నువ్వు తాగింది యాసిడ్ రా, నీ కడుపులో పేగులు మొత్తం మాడిపోతాయి. రే మీ ఓడి యాసిడ్ బాటిల్లో వాడక కలిపెట్టరా, వాసన అక్కడ తాగొస్తుంది. మర్చిపోయానా? ఎందుకమ్మా ఈ పాడు సమాజంలో కొంటరకొచ్చు? నువ్వు కూరగాయల కోసం బయటకు వస్తే నలుగురు బౌన్సర్లు కూడా పెట్టలేని పేదరికం ఉన్నందుకు ఈ అన్నని క్షమించమ్మా. క్షమించే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా. అరే చింపురు చుట్టు అబ్బాయి, అబ్బాయిని తీసి వెళ్ళరా. ఆయన నువ్వు అంటమ్మా, అంత సింపుల్ గా వచ్చా? మరి లేకపోతే నువ్వు నా సెల్ మీద యాసిడ్ బాటిల్ పోత్రం అనేది అరుచుకుంటూ పరిగెట్టడం, నేనేమో రూపుల మీద పరిగెట్టుకుంటూ రావటం, అక్కడ నీ చేయి పక్కకి తీసి నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ ఆక్కోవటం, ఆ తర్వాత నా ఫేస్ మెల్లిగా రివీల్ అవటం, ఇవన్నీ చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. సర్లే గాని ఈ బండును తోసుకుంటూ ఇంటికి వెళ్ళిపో. రే నాకు మొంత తీసురా. శంతరాగడు ఇంకా రాలేదా? రాయి తినమరగా, కరింబీడి కట్టాడు తీసురా, వేగెళ్ళిపోచ్చాయి. కరింబీడి కట్టేదిరా, ఇదే ఇక ఉండు ఉండు, చిప్ అంత తీసుకో. తెల్లి చెట్లకి పిచ్చి ఎక్కిపోయింది కదా. పిచ్చి కాదురా, మెంటల్ రా. ఇట్లాంటి ఎదో బతుకు ఎన్నాళ్ళు బతుకుతారా? ఇక నేను బుద్ధి మార్చుకో. ఆడు మాత్రం ఏడు చేస్తాడు రా, ఆటిపుతోనే రెమ్మళ్ళి ఆడి ఇక్కడే పార్టీ చేస్తా వాళ్ళ. అరే నా కొడుకును చూడండి రా, తిరిగినన్నాళ్ళు బ్యావర్స్ కత్తి తీసినాడు, కత్తి లాంటి పిల్లని పట్టిస్తున్నాడు. ఎంకుడు కొక్కతే కూతురు రోజుకి 1000 రూపాయలు ఖర్చులకే ఇచ్చా. ఉద్యోగాలు అంత తేలిగ్గా రావురా, గవర్నమెంట్ వాళ్ళు నమ్ముకుంటే నిన్న మునిగిపోవడమే. రే రోజుకి నా కొడుకు ఖర్చుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 ఏట అనుకుంటున్నారు? ఏట ఈడు కొడుకు ఉన్నాడు. తల్లి నా కళ్ళు కొట్టు ముందు నా తల కొట్టేసినట్టు అయింది కదరా.
నా కొడుకు కూడా నీ కొడుకుకు మళ్ళీ ఓ పెద్ద ఫిగర్కి లైనేసి సైన్ కొట్టి పెళ్లి చేసుకొని ఆడి మామగారి కారులోనే మళ్ళీ వచ్చి కలిసాన్రా. అలా బయటకెళ్ళానా పానీపూరి బండి కనిపించింది. నాలుగు ప్లేట్లు పానీపూరి తిన్నాను. నూడిల్స్ బండి కనిపించింది. ఎలాగా కడుపు ఖాళీ ఉంది కదా అని మూడు ప్లేట్లు నూడిల్స్ తిన్నాను. ఇవన్నీ తింటే వేడి చేస్తుందని నాలుగు కొబ్బరి మండలు తాగాను. ఆకలిగా ఉందని ఇంటికి వచ్చాను. అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా. నీది కడుపా చెరువారా వినబడింది గాని నానేడమ్మా. ఆయన దీనికి బయటికి పోయాళ్లే గాని నీకు తిండి పెడతా, లోపలికి బా నడు. వచ్చాడు తాగుబోతు సచ్చరా. అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారండి. కామెడీ ఉండే మా నాన్న పేసు ఇంత సీరియస్ గా ఎందుకుందా అని. నాకు ఆనందమైన బాధ అయినా దిగులైనా అన్ని ఆడి గురించారా నా నల్లగాయ. వాడేం చేశాడయ్యా, ఎప్పుడు వాడిని అంటావు? ఆడేం చేశాడు అంటావంట? పెళ్ళైన వయసు వచ్చింది కానీ పెళ్లి చేసుకోమని కాదు. ఈ విశాఖపట్నంలో ఉన్న శతకోటి ఫిగర్లలో ఒక్క ఫిగర్ ని సెట్ చేసుకోరా అన్న. మనకి రొచ్చు బతుకు పోయి రిచ్ బతుకొచ్చుద్ది అని చెప్పానా అన్నా? అదేమన్నా సైకిల్ టైర్ సెట్ చేయడానికి ఫిగర్ అంటున్నావు? ఆ పదాలు నేను ఎప్పుడే అనలేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? నాన్నకి అమ్మ మీద లేదు కదా, అదే ప్రేమ అంటే. అరే ఒకప్పుడు ప్రేమ అంటే మనిషి మనిషి మనసారా కోరుకునే, కానీ ఇప్పుడు ప్రేమ అంటే మూడు క్లబ్బులు రెండు పప్పులు రెండే సబ్బులు అంతే. నీ దృష్టిలో రెండు నిప్పులు. యదవగోళని యదవగోళ. చచ్చే ఇంత మాట అన్న తర్వాత నేను అన్నం తిన్నాను. అమ్మ ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయే అనే నేను కూడా వస్తున్నాను. కూర్చొని ఆలోచించరా అంటే లేచి వెళ్ళారు. అయినా నా పిల్ల ఎదవకి బుద్ధి లేదు, నా కొడుకు ఎదవకి బుద్ధి లేదు, నా కూతురు ఎదవకి బుద్ధి లేదు, ఈ నల్లకాయ ఎదవకి అసలు ఏమీ లేదు. అందరు పోయారు, మేము పోతాం. పోరం బ్రేక్. మీ అన్న ఎక్కడరా? అడుగో ఎరా అడుగున్నా. మా నాన్న తాగేసి వచ్చి మా అన్నీని ఎవరిని లవ్ చేయలేదని తిడుతున్నాడు, అందుకే షాణుమూలో ఉన్నాడు. ఏంట్రా ఇదేం ఫ్యామిలీ రా బాబా, విచిత్రంగా ఉంది. ఎవరైనా లవ్ చేసి తిడతారు, లవ్ చేయట్లేదని తిట్టడం మీ ఫ్యామిలీని చూస్తున్నాడు రా బాబా. నువ్వు ఉండే అడు, అసలే బాధలో ఉంటేనే నువ్వు మరీ చెప్తావు. అరే బావా నీ బాధ పోవాలంటే ఈ ఏళ్ళ నాగార్జున గారి సినిమా రిలీజ్ పద పోదాం. సినిమాలు అంటారు, సాయంత్రం మా బాబు తాగు వచ్చే సినిమా చూపించాడు. ఏంటో థియేటర్ కొత్తే మూడే మారిపోతుంటదిరా, నేను చూస్తే ఉన్న మూడు తప్పిందిరా అండి. అలా వదిలేకిందిరా మరి ఎంత పిచ్చండి బావా. అయినా ఇలాంటి పిచ్చోళ్ళు మనం ఎంతమందిని చూడలేదు బావా. అదంతా ఎందుకు కానీ పద బావా, మన సినిమాకి టైం అయిపోతుంది. రానన్నా ఆగమ్మా, ఆయన అంటే నాకు దేవుడితో సమానం అమ్మా.
ఆయన అంటే నాకు ఇష్టం ఇప్పుడు వచ్చింది కాదు. వాళ్ళ నాన్నగారిని మా నాన్నగారు అంటే మీ తాతగారు బాగా ఇష్టపడేవారు. ఆ ఇష్టమే నన్ను నాగార్జున గారిని ఇష్టపడేలా చేసింది. కష్టాన్నైనా వదిలించుకోగలం గాని ఇష్టాన్ని వదిలించుకోగలమా తల్లి? అయ్యో తల్లి ఆగమ్మా.
ఎవరి బొమ్మ పూల కొమ్మ నేను చేరే దారే. కళ్ళు కనపట్టలేదా? ఆ రేంజ్ లో ఆడు కళ్ళు కనపట్టం లేదంటే ప్రేమలో పడ్డట్టే. పడ్డాడండి ప్రేమలో మరి ఇడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. సూపర్ రా, పాట బాగుంది. ఎంతకీ పాప పేరు చెప్పు, రొచ్చు కాదుగా రిచ్చేగా. బాగా రిచ్చు, మనల్ని 100 సార్లు అమ్మినా 100 సార్లు కొనగలినంత రిచ్చే రిచ్చు. ఆ రిచ్చు కోళ్ళు ఎక్కడ ఉందో ఎట్ట ఉందో. ఓం అక్కినే నానమహ, ఓం నాగార్జున నానమహ, ఓం అక్కినే నానమహ. గుడ్ మార్నింగ్ డాడీ. రామ్మా, నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ వల్ల నిన్ను పట్టించుకోలేకపోయాను. రాత్రి బాగా నిద్రపోయావమ్మా? చేతియండి, నాకంటే నాగార్జున గారే ఎక్కువ అయిపోయారు మీకు. నీకు తెలుసు కదరా, నాకు నా కూతురు, ఆ తర్వాత నేను, నా నాగార్జున, అంతే కదా. ఈ మూడే నా లోకం. హారతి తీసుకోమ్మా. ఏవండి, హారతి తీసుకోండి, హారతి తీసుకోమ్మా. అలాగే. అయ్యా నాగార్జున, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలందరికీ మన్మధుడివి, నాకేమో దేవుడివి. ఏంటో, మన ఊరంతా తిరిగి చాలా రోజులైంది, చల్లగాలిని ఆస్వాదించొస్తాను నాన్న. క్యూట్ డాడీ. చల్లగాలినైతే ఆస్వాదించు గాని ఏ పిల్లగాడిని నీ మనసులోకి ఆహ్వానించక తల్లి. నాన్న, నన్ను సిటీలోనే ఎవరు ఇంప్రెస్ చేయలేకపోయారు. ఇది పల్లెటూరు నాన్న. పల్లెటూరునంత తేలిగ్గా తీసేయకమ్మా, మహామహా వజ్రాల గన్లు ఉంటాయి ఇక్కడ. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించు తల్లి. ప్లీజ్ నాన్న. వెళ్ళిరా. వెళ్ళొస్తాను నాన్న, బాయ్. ఏంట్రా పొద్దు పొద్దున్నే మీ గోళ? గోళ కాదు బాబయ్య, ఆకలి గోళ. నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిందని 10 పోతులు మీ ఇంట్లో తెగాయని పైచ పెద్ద టాక్ బాబు. ఫీల్ అయితే చాలు గానీ ఇక మిగిలిన ఐటమ్స్ పెట్టించండి బాబు. నాగార్జున గారి పేరు మీద ఉండే వంటకాలు నీకు పెట్టాలరా. అయ్యా క్షమించండి అయ్యా, మా గురువు గారు తండ్రి గారి పేరు పెట్టుకున్నారని తెలియక మిమ్మల్ని గెంటేశానయ్యా. క్షమించాలి, మిగిలిన ఐటమ్స్ పెట్టించు. అలాగే పెట్టిస్తాను. త్వరగా పెట్టొచ్చండి అయ్యా, ఆకలిస్తుంది. చిన్న మాట, మీరందరూ కలిసి నా కూతురు అఖిలకి మంచి భర్త రావాలని దీవించండి. ఏంట్రా మీ అన్నయ్య ఎంత వేసాలు వేస్తున్నాడు? మా అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందుకే వేసాలన్నీ. సర్లే గాని మీ ఓన్ ఒకసారి మాట్లాడమని చెప్పరా బాబు. మా అన్నయ్య మా వదిలితో ఇప్పుడు ఊటీలో ఉన్నాడు. ఏయ్ అన్నయ్య. ఏంట్రా? ఒరే నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు ఊటీలో ఉన్నప్పుడు వచ్చాను. మొన్న మనం ఒక అమ్మాయిని చూసాం కదరా, ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేందిరా, పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను. అయితే మనం పని చేద్దాం, గుళ్ళు గోపురాలు అని తిరిగేద్దాం. దా అయినా మీ బాబుతో చెప్తానన్నా కదరా. ముందు ఆ అమ్మాయి పరిస్థితి చూసి మా బాబుతో మాట్లాడదాం, పదండ్రా. దా ఏంటి ఇన్ని మెట్లున్నాయి, ఇంకా ఎన్ని ఎక్కాలి? అబ్బా ఇంకొంచెం దూరమేనే, పద. అయినా గుడికొచ్చి అలా అనకూడదు. ఒరే నాకు కొంచెం డౌటు, ఆ అమ్మాయి కనిపించింది అనుకో, ఏమని పిలుస్తావు, ఏమని మాట్లాడతావు? కన్నైనా కొట్టడం వచ్చా నీకు? అది తెలియక కదరా మిమ్మల్ని తీసుకొచ్చాను. అది ఎంతైనా సింపుల్, నేను లాటరీ అప్పుడు 2 కూతురు కొడతాను చూడు. అలాగే అన్నమాట బోధిని సింపుల్గా పడిపోద్దు. ఏదో సార్ చూపించు. ఇలాగా రోడ్ల పక్కన ఉంటారు చూసావా, వాళ్ళకి కొనుగోట్టు పిలిచినట్టు ఉంది. ఏదైనా నా రేంజ్కి తగ్గట్టు చెప్పరా బావా. ఇదంతా ఎందుకురా, 2 రేంజ్లు తీసుకుని తగ్గి తగ్గి కొట్టు అంతే. ఏంట్రా ఇక్కడ మీరు ఎలా కొట్టుకోండి, గడివరం ఏమో 11 కొడుతుంది, ఓదిన డ్రైవర్ ఏమో 6 కొడతాడు, ఓదిన గుళ్ళో గంట కొట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిందా? అదిగో
చాలా ప్రశాంతంగా ఉంది కదా మన ఊరి గుడి. సరే ప్రసాదం తిందామా? ఇంకేంటే మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్. స్టడీస్ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సరే వెళ్దాం పద. బుర్ర పాత్రలు కొడితే పాత్రలు కొట్టింది కానీ ఈ కొబ్బరి ముక్కలో మా ప్రేమ కనపడుతుంది. నా కొబ్బరి ముక్క కనపడుతుంది నేను గుళ్ళో కంటనేటరా అలగూడేస్తున్నావు. కొబ్బరి ముక్క తింటే తప్పేటి? కొబ్బరి ముక్క తింటాం తప్పు కాదురా, నువ్వు వద్దు నా కోసం కొట్టిన కొబ్బరికాయ ముక్క తింటాం తప్పు. కొబ్బరి ముక్క సంగతి పక్కన పెట్టుగానే వదిలి వెళ్ళిపోతుంది పదా. ఏది ఎక్కడుందరా? ఇక్కడే ఉండాలే. అదిగో అక్కడ ఉంది. ఒరే గేదరాజు, ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అక్కకిచ్చి. నేను వెళ్ళనురా బాబా, ఇలాంటి రిస్క్ నేను చేయను, అసలే భయం నాకు. పెర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళరా. వదిలేరా బాబు, నేను వెళ్ళను. ఇది ఇచ్చిన వెళ్ళవా? లెటర్ ఎక్కడా? ఇదిగో వెళ్ళి చెయ్యి. వెళ్ళు వెళ్ళ. ఏంటి ఎవరు నువ్వు, ఎలా పడ్డావు? తోస్తే పడక పరిగెత్తుకుంటూ వస్తారా అక్క? ఎవరు తోసారు? ఏంటి మ్యాటర్? ఇది లెటర్ అక్క, ఇందులో ఉంది మ్యాటర్ అక్క, అక్కడ నా కోసం క్వార్టర్ అక్క. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాది కాదక్క, ఇది బావ లెటర్ అక్క. ఎవర్రా? ఎవరు లేరుగా అక్కడ. ఇంకెందుకుంటారక్క, అల్ప పని అయిపోయింది అంతే, కొంతమంది ఇలా ఇరికించి పారిపోతారు. ఇరికించి పారిపోతారా? చెప్తా వెళ్ళిపోతే అలా జరిపోయా? ఏమీ తెలియని నటించకండ్రా. సారీ రా, నువ్వు ఎలాగ తానం చేయ కదా, ఈ విధంగా కలిసి వచ్చింది. ఎంత చక్కగా ఉండవే లక్ష్మి, ఎంత చక్కగా ఉండవే. చెత్త చెట్టు ఎక్కి సిగురు పోయే చది గంది నట్టి చందమామాలాగా ఎంత చక్కగా ఉండవే నాలాగా ఎంత చక్క. ఎరా కొకారి యదవులా నా కాళ్ళ మీద పడ్డావు. కొకారి యదవులే కాదనన్నా, బెకారి యదవులే పడ్డాను. బెకారి యదవ నువ్వెందుకులే, నా పేరు చూస్తేనే బెకారి యదవ అని అర్థమైపోతుందిలే. అన్ని నిజాలు చెప్పు. ఏంటి సంగతి? నాన్నగారు మీ కోళ్ళ నాన్నగారికి అక్కినే నాగార్జున గారికి వీరాభిమాని. అంటే నీ కాబోయే మామగారికి అక్కినే నాగార్జున ఫ్యామిలీ అంటే అంత ఇదన్నమాట. మనం ఇప్పుడు నాటకం ఆడాలన్నమాట. ఆడేద్దాంరా. చిన్నప్పటి నుంచి నేను ఎన్ని నాటకాలు ఆడానో నాకు గుర్తున్న పేర్లు చెబుతాను. ఇరుకో పెద్దాపురం పాప, అబ్బాయిల ఆరాటం, అమ్మాయిల పోరాటం, బాబోయి నొప్పి, పిల్ల తాలింపు, పిల్లోళ్ళు లాలింపు, దెబ్బల మీద దెబ్బల రా. అబ్బో ఇవన్నీ నా గుర్తున్న పేర్లు. గుర్తులేని మీ అమ్మ నేతి మీద బోచ్చన్ని ఉన్నాయి. రే నలకాయ ఇలా వచ్చా నానా. రే రాయ్, రే నాకు అర్థమైందిరా, నువ్వు ఆ లవ్ పనిలో ఉండు. ఇయాల నుంచి మనం చెయ్యాల్సింది ఏంటంటే రండి దగ్గర రండి. అదే ఈ క్షణం నుంచి మన గెటప్ సెటప్ చేంజ్. ఎవరు సార్ మీరు? ఓ అర్థమైంది, మీ క్వారీకి పంచర్ పడి ఉంటుంది, పంచర్ షాప్ ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఉంటారు. సారీ సార్, ఇక్కడ క్వారీకి పంచర్లు వేయరు. పంచర్లు వేయాలంటే పట్నం పోవాలి. ఆపరేదరా, నేనరా అన్నేనరా? అన్నయ్యా నువ్వేంటి, నీ గెటప్ ఏంటి, ఎవరి కోసం అన్నయ్యా? వదిన కోసమే. రోళ్ళు గోళ్ళు ఒక్క నిమిషం. ఒరి డ్రెస్ ఎక్కడరా? నువ్వు లాండ్రీ అప్పారు ఒక 100 కొట్టవు, అది రెండో కూతురు నేను కొన్ని కొట్టా. నిన్ను ఎలా చూస్తుంటే నానమించిపోతామేమనిపిస్తుందన్నారా? ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దంశస్తువరే సర్వాణి రూపాన్ని విచిచ్చధీరః నామాని కృత్వా విజదన్ ఆనందగర్పోరమంగళ నీరాజనం దర్శయామి.
పూజారి గారు ఈ 100 రూపాయలు తీసుకుని ప్రేమదేవత పేరు మీద వచ్చింది. గుడి దేవతల్లో ప్రేమదేవత లేదే. కొత్తగా ఏడైందండి, నా ప్రేమదేవత పేరు మీద వచ్చింది చేయించండి. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే. చాలు గానీ వచ్చిన పని కానీరా బాబు, లేకపోతే మిస్ అయిపోదు. వదిన కొంచెం పక్క తప్పుకుంటారా? ఐ లవ్ యూ. వాట్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్పు తీసుకుంటా. చెప్పుతో పట్టడం నీ పెదాలతో నా బొగ్గల మీద పట్టొచ్చు కదా. రే ఇడియట్, అయినా ముక్కు మొహం తెలియకుండా లవ్ చేయడం ఏంట్రా? ముక్కు మొహం తెలియడానికి ఏముంది? ముక్కు చూస్తే తిన్నంగా ఉంది, మొహం చూస్తే అందంగా ఉంది. ఈ సవాలుగా ప్రేమించడానికి ఏంటి? నా దగ్గర సినిమా డైలాగ్లా? యా, సినిమా వాళ్ళకి సినిమా డైలాగ్లే వస్తాయి. మీరు సినిమా వాళ్ళ ఎప్పుడు చూడలేదే. నేను డైరెక్టర్ అయితే సినిమాలు ఎలా చూస్తావు అంత అనుకుంటేగా నడిపించేది. ఓ సారీ సార్, మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఇంతకీ మీ పేరేంటి? అమల చైతన్య. అదేంటి? నాగ మామయ్యకి అమలత్ అంటే ఇష్టం, అమలత్కి చైతుబావ అంటే ఇష్టం. చైతుబావ పేరు అమలత్ పేరు కలిపి అమల చైతన్య అని పెట్టారు మా మామయ్య. అయినా వాళ్ళకి మీకు ఏంటి రిలేషన్? నాగార్జున మామయ్య. అమల అత్త. వావ్ నైస్. మరి నన్నెందుకు లవ్ చేస్తున్నారు? ఎంత ఫారెన్ లో ఉన్నా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. నాగమామి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నీకే. నైస్. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించుతాను. అవును, నేను మీతో టచ్ లో ఉండాలంటే ఎలా? మీ నంబర్ చెప్తారా? ఏంటి నువ్వు విజిటింగ్ కార్డు తీసుకో. నేను ముందు మా నాన్నకి చెప్పాలి. నేను వెళ్ళనా? వెళ్ళండి. వెళ్ళండి. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? నన్ను ఒక విఐపీ లవ్ చేస్తున్నారు. అయ్యా, ఈ ఊర్లో ఎవరు విఐపీ అని పేరు పెట్టుకున్నా వాడిని వెంటనే తీసుకురా. అలాగే. అయ్యో నాన్న, విఐపీ అంటే పేరు కాదు, చాలా పెద్ద మనిషి. అంత పెద్ద మనిషి నువ్వెందుకు ప్రేమించావమ్మా? నీ వయసు నుండి ప్రేమించుకోవచ్చు కదా. అబ్బా నాన్న, నీకెలా చెప్పాలి? నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే నాగార్జున గారు అంత రేంజ్ అన్నమాట. అంటే? నాగార్జున మేనల్లుడు. నాగార్జున గారు మేనల్లుడా? నాగార్జున గారు మేనల్లుడే. తల్లి నువ్వెంత అదృష్టవంతురాలేవమ్మా. అయితే రేపు మన ఇంటికి ఆయన భోజనానికి పిలు. సరే నాన్నా. ఇంకేంటమ్మా? నేను ఇష్టపడినా కూడా మిమ్మల్ని అడగకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. నేను లవ్ చేయొచ్చా? నీకు నచ్చాడన్న విషయం అతనితో చెప్పకుండా నాతో చెప్పావు చూడు, అది నాకు నచ్చిందిరా. నాగార్జున గారి మేనల్లుడంటే అది మన అదృష్టం రా. అయినా ఆయన మనవరు ఎందుకు వచ్చాడు? మన ఊళ్ళో షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. అబ్బో, అలా అయితే వాళ్ళని కూడా భోజనానికి పిలు. నా బంగారు తల్లివి కదా, నా కన్నవి కదా, వాళ్ళని ఎలా అయినా సరే భోజనానికి తీసుకురామ్మా. ఓకే నాన్నా, రేపు రమ్మని చెప్తాను. నాకు టైం అవుతోంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు మాత్రం ఆ పని మీద ఉండమ్మా. ఓకే? ఓకే నాన్న. సరే. సార్ ఏం చేస్తున్నారు? సరే కాల్ చేద్దాం. అగ్లా ఎక్కడ ఉన్నారు సార్? ఇంకెక్కడ సైకిల్ సెట్లు. ఏంటి? అబ్బాబాయ్, అదే సెట్ అంటే అదే 2 డేస్ లో షూటింగ్ ఉంది కదా, ఇక్కడ సెట్ అవుట్ ప్లాన్ చేస్తాం అన్నమాట. అవును, ఎందుకు ఫోన్ చేయో? రేపు మా నాన్న మీ ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అవన్నీ వద్దురే గానీ మా అమ్మ ఉండారు దీంట్లో. ఓకేనా? వండుకుందురులే, ముందు లంచ్కి రండి. ఓయ్ అఖిలా, అఖిలా పెట్టేసింది ఫోను. ఒరేయ్ ఆయిల్ తెచ్చిన పోయిరా. అన్ని నోట్లో పోసుకో. Thank you.
ఏట్రా ఆయసో ఎవరిదో కొంప మునిగినట్టు. ఎవడి కొంప కాదు, మన కొంపే మునిగేటట్టు ఉంది. రేపు పొద్దున మీ కోళ్ళ నాన్నగారు మనల్ని భోజనానికి రమ్మన్నారు, నాకు టెన్షన్ ఉంది. ఎంత ఆనందమైన విషయాన్ని ఆయస పడుతూ చెప్తావు ఏట్రా గతవా. అసలు కక్క మొక్క తినదు ఎప్పుడు రా పోయింది. దసరాక ప్రెసిడెంట్ శాఖర్ గారు పెడితే తన్నా. ఎంత కాలానికి మీ కబోయే మావగారి ఇంటికి వెళ్ళి కక్క ముక్క తొక్క బొక్క అన్ని ఎరగదేస్తా. నీకెందుకు నేను ఉన్నాగా? ఉన్నావనే కదా నా భయం, నువ్వేం చేస్తావు అని. ఓయ్ తక్కువగా ఇచ్చిన ఏమాక బాలట్టు నుంచి అక్కినా నాగేశ్వరరావు గారు ఫ్యాన్ని. పెద్దపురం స్టేజ్ మీద పెద్దపురం పాప నేను ఎరగదీశా. సింతారావు స్టేజ్ యాంకర్ ఎరగదీశా అని చెప్పాడు. నమస్కారం బావగారు. రండి బావగారు, రండి. నమస్కారం అన్నయ్య గారు. రాబాబు కొంప ఇంటి ఎంత పెద్దగా ఉంది. కూర్చో కూర్చోండి బావగారు, కూర్చోండి. కూర్చో బాబు. జ్యూస్ తీసుకోండమ్మా. ఎవరండి బాబు గారు? ఇంకెవరండి, నట సామ్రాట్ అక్కినే నాగార్జున గారు, మా బాగా. మరైతే ఎత్తండి, 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 ఎత్తండి అనేసారు. ఎత్తుతా, ఇప్పుడే ఎత్తుతా. అర్జెంటుగా ఫారెన్ కంట్రీకి వెళ్దాం పదండి అంటారు. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? నువ్వు వెళ్ళిపోతే రోడ్లన్నీ ఎవడ క్లీన్ చేస్తాడు? జాగ్రత్తగా మేనేజ్ చేయి, పెద్దోడిగా నాన్న బాధ్యతల తర్వాత నీకే వస్తాయి. నోరుమయ్య అయితే వద్దులేండి. అది అలా అన్నారు, బాగుంది, ఉండండి. ఐ విల్ మేనేజ్, ఐ విల్ మేనేజ్. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదండి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టుంది. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవే మన ఇంటికి వస్తాం. బావగారు ఇల్లు మీ రేంజ్ లో చూస్తే చాలా పెద్దది, కానీ మా రేంజ్ లో చూస్తే చాలా చిన్నది. బావగారు పిల్ల నచ్చింది కాబట్టి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి బావగారు. అంటే మా వాడు ఉన్నాడు కదా పెద్ద డైరెక్టర్, షూటింగ్స్, ఫారెన్స్, సిట్టింగ్స్, హాయింగ్స్, ఈయింగ్స్ చాలా ఉంటాయి. అందుకని నేనే మంచి పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించి అప్పుడు మీకు కబురు పెడతా. ఏమంటాం? పదండి బావగారు, భోజనాలు చేద్దాం. పదండి. మావయ్య గారు మరి మొహమాట పెట్టేస్తున్నారు. ఏ మొహమాట పెట్టరా, మాకు లేదా అయినా తినాలి, అది పద్ధతి. పదండి పదండి. తొక్కు తిన్న. హే డాడ్, టుడే వి హావ్ షూట్. ఐ లవ్ యూ నట సామ్రాట్. మీ మేనల్లుడు నా కళ్ళుడు అవడం ఏంటి, నేను మీ కన్నయ్యను అవడం ఏంటి, అంతా ఒక కలలా ఉంది. ఈ ఆనంద సమయంలో నా కూతురు అల్లుడు మీ పాటకి డాన్స్ చేస్తే నా సామిరంగా సుర్రు సుమ్మైపోద్ది. పిల్ల అది
కుదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలిలే బలపు జోరు తెలాలిలే అగ్లా హాయ్ ఎక్కడ ఉన్నారు ఇంకెక్కడ సైకిల్ షెడ్ లో ఉన్నాను ఏంటి సైకిల్ షెడ్ దగ్గర అదే మొన్న షూటింగ్ సైకిల్ షెడ్ లో అని చెప్పాను కదా అక్కడ ఉన్నాను ఓహో అవునా యాక్చువల్లీ మావి గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ రికమెండ్ చేశారు సార్ ఇప్పుడు చాలా బిజీ ఉంటారు ఇవాళ నేను ఆయనే కలిసి ఈ సెట్ వర్క్ చూసుకుంటున్నాం అవునా మా డాడీకి సినిమాలు అంటే చెప్పలేనంత పిచ్చి అవునా ఓకే బాయ్ అఖిల 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 ఆర్ట్ డైరెక్టర్ గారు మొత్తం మీరే చూసుకోండి నేను వెళ్ళొస్తాను ఓకేనా ప్రాజెక్ట్ వర్క్ మొత్తం చూసుకోండి మీరు ఈ నెల అన్నా కొంచెం బ్యాంకులో అప్పులు కట్టేసి అయ్యో బాబు నాన్నయ్య ఏంట్రా ఉరుకులు పరుగులు నాకు కాబోయే కోళ్ళు ఏమన్నా మళ్ళీ కొంప ముంచే ప్రోగ్రామ్ పెట్టిందా కొంప ముంచే ప్రోగ్రామ్ కాదు జీతం ముంచే ప్రోగ్రామ్ దాన్ని ఏమో డైరెక్టర్ అని చెప్పమన్నావు పక్క ఊర్లో షూటింగ్ అని చెప్పి రేపు పొద్దున బోబత్తలు షూటింగ్ చూడండి నన్ను ఏం చేయమంటావు అయితే ఇది నిజంగా నా జీతం ముంచే ప్రోగ్రామే ఏం చేస్తావు నువ్వు వెళ్ళి నీ తల్లిని చెల్లిని రిచ్ గా రెడీ చెయ్యి నేను షూటింగ్ సెటప్ చేస్తాను ఇదిగో ఎంతకీ లొకేషన్ ఎక్కడ మంచి ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ గురుగారు వర్క్లో మీరు ఎలా నిమగ్నం అయిపోతారో మా అల్లుడు గారు కూడా అలాగే నిమగ్నం అయిపోయారు నమస్కారం బావ గారు అందరూ బిజీగా ఉన్నట్టున్నారు బిజీగా ఉండిపోతే ఎలా అండి అన్నయ్య గారు కావాల్సింది రావాలంటే బిజీగా ఉండాలి కదా కావాల్సింది ఏంటండి అంటే ఫుటేజెస్ సినిమా అఖిలేని ఫ్యామిలీ సూపర్ హిట్ అయితే సూపర్ ఫ్లాప్ అయితే ఫేమస్ అందుకే సిస్టమ్స్ యాక్షన్స్ ఇంతకీ మీ చిన్న అబ్బాయి ఏం చేస్తుంటాడు ఏముంది ఎక్కడే పంచర్ లేస్తూ ఉంటాను పంచర్ లేడు ఏంటి ఇంగ్లీష్ మూవీస్ చూస్తార్స్ చూడండి బెటర్ జంగిల్ బుక్స్ మంకీస్ గ్రూప్స్ చేస్తార్స్ అలాగా ఇంతకీ మీ పాపకి సంబంధాలు చూస్తున్నారా పాపకు సంబంధం ఎందుకు చూడట్లేదండి బాబగారు సక్కినేని నాకు అర్జున బాయ్స్ అఖిల్ ఫిక్స్డ్ పడి పడి చస్తర్స్ 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 ఛే ఈ షూటింగ్స్ ఫినిష్ మావాడు వాళ్ళ మామయ్యతో మాట్లాడి మీ అమ్మాయిని చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నాము అయితే మంచిది బాబుగారు నేను వెళ్ళొస్తాను మంచిది వెళ్ళొస్తాను మా బాబాయ్ ఎలాంటి అరవ పనులు చేస్తాడు నానా కొంప ముంచావు నానా నువ్వు చేసిన పనికి అర్జెంట్గా పెద్ద దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అయ్యో నాకంటే పెద్ద మనిషి ఎవడున్నాడబ్బా బాసు నిజ జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసావు సినిమాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు అందరినీ రక్షించావు రక్షకుడివై ప్రేమను చూపించావు మజ్నువై ప్రేమను పంచావు మన్మధుడివై మీ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి నా ప్రేమ కోసం మిమ్మల్ని ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాను బాసు నా ప్రేమ బాధ్యత కూడా మీ మీద వేశాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత దూరం వెళ్తాను బాసు ఈ దెబ్బతో మా మామగడు బతుకు సుర్రు సుమ్మైపోద్ది అంతే మామ వస్తున్న రెడీగా ఇక్కడికా రానా ఇక్కడికి ఎందుకమ్మా నువ్వు వెళ్ళిరా అమ్మా బారా ఏంటమ్మా ఇది నేను గుడికి రానా నీకు తెలుసు కదా నన్ను ఎందుకు తీసుకొచ్చావు రానా నా కోసం ఒక్కసారి ప్లీజ్ సరే ఈ ఒక్కసారికే వస్తా ఓకే ఆయన బావా నువ్వు ఎలా అయినా మోసం చేసేయగలవు
మోకల మీద కొట్టేసుకుని సొట్టల్లా యాక్ట్ చేస్తున్నావా, మొన్న ఏమో సీలిన యాక్ట్ చేసావా, అంత టాలెంట్ మరి ఏంటి అనుకుంటున్నా? నా యాదే నా టాలెంట్. మొన్నటికి మొన్న నాగేశ్వరరావు పేరుతో ఒక ఆయన పురుడి కొట్టించి వారం రోజులు సరిపడా మీ కడుపులో బో పెట్టించానా లేదా? అదిరా నా టాలెంట్. మోసం చేస్తారా? మా నాన్న ఎవరైనా మోసం చేస్తే ఇంతలా రియాక్ట్ అవుతారా? ఇంకోసారి ఇలాంటి పని చేశారో జాగ్రత్త. మీరేంటి రోడ్లు క్లీన్ చేయడం? మీకు తెలిసిందే కదా, అక్కిరేని ఫ్యామిలీస్ అంటే ఇంతేగా. ఆ రోజుల్లో శ్రమదానం, ఈ రోజుల్లో స్వచ్ఛ భారత్. అయినా వారానికి ఒకసారి ఏదో ఒక సెంటర్ చూసుకొని చెత్తా బొత్త ఎత్తకపోతే నాకు నిద్ర పట్టదు, ముద్ద దగ్గదు. నిజమే బావగారు, మంచోళ్ళంతా ఈ విధంగా ఎక్కడికో వెళ్తారు. ఎక్కడైంది అక్కడే అక్కడ ఫ్యామిలీ అంతా అంతే కదా. అంతే కదా, ఈ ఇదిలో శత్తుతో పాటు పక్కి ఇదిలో పెంట కూడా ఎత్తేయాలి. ఎండలో నిలబడి కారసైన కలర్ రా బావగారు. మన అన్న ఈరోజు ఏం చేస్తాడో చూద్దాం. గొట్టం పరతలో సై పెట్టింది ట్రా. ఐ 5 రూపాయలు టీకి పని చేస్తాయి. ఏంటి నేనేమైనా బిచ్చగాడిని అనుకుంటున్నావా? రేయ్ ఎక్కించండిరా. రేయ్ కార్లు ఎక్కించరా. పోనీరా. ఇలాంటి హాస్పిటల్కి తీసుకొచ్చావు, పద పద టౌన్కి తీసుకెళ్దాం.
ఇంకో నిజం చెప్పాలి, నాకంత స్తోమత లేదు. నిజం అఖిల, ఇప్పటికీ నేను నీకు నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేస్తున్నాను అవుతాను. నా బొత్తుకు అబద్ధం కానీ నా ప్రేమ అబద్ధం కాదు అఖిల. మా నాన్న చెప్పాడని నేను నాగార్జున ఫ్యామిలీ నిన్ను మీ నాన్నని మోసం చేశాను, అది అఖిల జరిగింది. అబద్ధం చెప్పుండొచ్చు, మోసం చేయటం నా ఉద్దేశం కాదు అఖిల. ఏంట్రా అర్జెంట్రా, బయటికి వెళ్ళిపోసుకోరా. నమస్తే అంకల్. నమస్తే ఆంటీ. నమస్కారం. మీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు, తను క్షేమంగా ఉంది. రండి చూపిస్తాను. హాస్పిటల్లో అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చిందిరా. నువ్వు అమ్మాయి గారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అమ్మాయి కూడా నిన్ను అంత ప్రేమిస్తోందిరా. అఖిలమ్మ దేవతరా. ఎందుకు అలా తలదించుకుంటున్నావు? క్షమించక్కల, ఇది చాలా గొప్ప మనసు, నేనే అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చోడా, ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పడానికి చాలా భయపడతారు. అటువంటిది మీ ఫ్యామిలీ అంతా నా కోసం రావటం అనేది చాలా గొప్ప విషయం. నన్ను ఎలాగైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యు రా. వెళ్ళొస్తాను, నాన్నగారు నా కోసం చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడత ఎడితే మాస్, జై నాగార్జున. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడత ఎడితే మాస్. ఎప్పుడు నీ మొహంలో ఆనందం చూసేవాడిని, ఈ రోజు ఏంట మాలా ఉన్నావు? ఏమైంది అయ్యా? మనం పనిచ్చిన పనుడు మన మోసం చేసి పారిపోయాడంట, రండయ్యా. వాడిని వదిలిపెట్టేది లేదు, అదరా. వాడు దొరకాలి, ఈ రోజు వాడు పని అయిపోయింది. మా నాన్నగారు పనోడు మోసం చేశాడని తెలిస్తేనే ఇంత కోపంగా వెళ్తున్నారంటే, ఒకవేళ మా వాడి విషయం తెలిస్తే. ఏంటక్లా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదురా, మా నాన్న కోపం ఏంటో నిన్న తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి చూశాను, గుళ్ళో ముష్టి వాళ్ళని కొడుతుండగా. ఆ పొజిషన్ లో నిన్ను ఊహించుకుంటుంటే భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను అర్జెంట్ గా కలవమన్నా. ఎందుకంత భయం? రేపు పొద్దున్న నేను మీ బాబు దగ్గరికి వస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా. ఇదంతా నాటకం అని చెప్తే ఆటోమేటిక్ గా నీకు నన్ను ఇచ్చి పెళ్ళేస్తాడు. అవునా? మా నాన్నకి నిజం చెప్తావా? గన్ను తీసుకుని షూట్ చేసేస్తారు. అందుకే బుద్ధిగా ఇంతకు ముందు ఎలా అయితే కంటిన్యూ చేసావో అలాగే కంటిన్యూ చేయి. అర్థమైందా? సరే అయితే నేను నిల్మా బాబుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళే. సరే. ఈ రోడ్ల మీద ఏడుతున్నాడు. సార్! అవును సార్, నేను ఏడో నెంబర్ రోడ్లు చేస్తుందా? నేనే, నేను పై పని చూస్తున్నా, అనసూయమ్మ కింద పని చూస్తుంది. సరే, సాయంకాలానికి మొత్తం క్లీనింగ్ చేసేసి సొంత వేయించే బాధ్యత నాది. మీరు అనండి. అలాగే అలాగే అలాగే. పేరు కింద కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు, సూర్యుడి కింద నిల్చొని చేస్తే దోలు తీరిపోద్ది. లీడర్ బాబు. సరే, ఈడ పని మీద ఉన్నాను నేను, మీరు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలుసా?
చెత్త తీయాలా, కుప్ప తీయాలా, పెంట తీయాలా, పొద్దు నుంచి నాకు అంత పనిండే. బావగారు ఏనండి? బావగారా, ఏంటి ఇలా కాల్ చేశారు? ఎల్లుండే నిశ్చితార్థమా? కానీ మా నాగార్జున బావగారు మాకిరేని ఫ్యామిలీస్ రాకుండా మాత్రం జరగదండి, మా వాడు ఒప్పుకోడు. సరే కానివ్వండి, అలాగే అలాగే ఉంటానండి. అదే కుప్పలాంటి సమాజంలో చెత్త లాంటి మనుషులు తీసేసి పెంట లాంటి అబద్ధాల్ని కాకుండా నిజాలే మాట్లాడుతుందని చెబుతున్నాను అనమాట మీకు. ఉంటానండి. ఇడు మామూలు కాదు, గోల్డ్ లోన్ తగులుకున్నాడు, తెగ చంపేస్తున్నాడు. నా కొడుకు ఈడు కూతురికి మొగుడవుతాడో లేదో తెలియదు కానీ ఈడు నాకు మొగుడైపోయాడు. మళ్ళీ ఈడేవుడు? సరో వస్తానండి, వస్తానండి, పని చేశాకే వస్తానండి, వస్తానండి, ఉంటానండి. ఛార్జింగ్ లేదు బాబు, కట్ అయిపోతే ఫీల్ అవ్వకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. పని చేసి ఊడిపోయింది. ఏటు బావగారు కారులా ఉంది. నమస్తే అన్నగారు. నమస్కారం. రండి 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 రండి. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు, ఏమన్నా విశేషమా? ఏం లేదు. తారు డబ్బాగాడేంటి, ఎక్కడికి వెళ్ళినా నా వెనక పడుతున్నాడు. ఇప్పుడు దొరికామంటే నా బతుకు బస్ స్టాండ్. ఎల్లుండి మా అమ్మాయి నిశ్చితార్థం. ఆ నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి. నేను ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. మర్చిపోదు రావడం, ఇప్పుడే చెప్తున్నా. తప్పకుండా అందరం వస్తాం. వస్తాను. హలో, ఎవరండి? నేను రామదాసు. నేను ఆకాశ్. సార్ 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 చెప్పండి. అభిమాన్ అయిన నేను ఎవరు కాకూడదు, నాకు పెద్ద విషయం కాదు. మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి. చేస్తాను చెప్పండి. రేపు నేను రావట్లేదు, షూటింగ్ లో కొంచెం బిజీగా ఉన్నాను, మీరే మేనేజ్ చేయాలి. ఓకే ఓకే. మా బావగారు అంతా చెప్పారు, మా మేనేజర్ కూడా మీ గురించి అన్ని విషయాలు నాతో మాట్లాడాడు. నేను షూటింగ్ లో బిజీగా ఉండే నిశ్చితార్థానికి రాలేకపోతున్నాను. సరేనా? సరే సార్. చిన్న మాట, పెళ్లికైతే వస్తారు కదా? వస్తాను. రావద్దు. మీరు మా దేవుడండి, దేవుడు రాక కోసమే నా నిరీక్షణ. సరే సరే, మీకోసమైనా. ఓకే సార్, తప్పకుండా నేను వస్తాను. సరే సార్. కానీ చిన్న విషయం. ఏంటి సార్? నేను ఫోన్ చేస్తున్నానని బావగారు చెప్పు. అయ్యో చెప్పండి సార్. చెప్పండి చెప్పను. చిన్న ఆట పట్టిద్దాం. ఓకే, అలాగే సార్. నేనే మీకు టచ్ లో ఉంటా. ఓకేనండి. నేను చెప్పింది అర్థమైంది కదా? మీరు ఎలాగంటే అలాగే సార్. అయితే ఉండనా మరి? ఓకే సార్. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఓకే. వచ్చేసారా? త్వరగా వెళ్ళి పైన ఏర్పాట్లని చూడండి. త్వరగా. అమ్మాయి రెడీ అయిందేమో చూడు. రే త్వరగా కట్టండి రా. బావగారింటి ఇంకా రాలేదు. ఈయనకి సేవా కార్యక్రమాలు ఎక్కువ. నిశ్చితార్థం డెకరేషన్ ఈ రేంజ్ లో ఉంటే ఇక పెళ్లి డెకరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందబ్బా? నీకింత బిల్డప్ప నాన్న, నీ బతుక్కింత డావుడి అవసరమా? చేస్తాను మరి. ఏంట్రా ఇదంతా? నమస్కారం బావగారు. అయ్యో మీరు ఉన్నారుగా, సూపర్స్. మీరు ఈ టైం కే వస్తారని నాకు ముందే తెలుసు. మీకెలా తెలుసు అంకుల్? మీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. స్పెషల్ ఎంక్వైరీ ఏమైనా పెట్టించారా అన్నయ్య? సరే, మీకు ఇంకో విషయం తెలుసా? నీ చీపురి చిరిగిపోయేటట్టుంది నాన్న. యదవ మైండ్ వాయిస్ లేకు తట్ట తిరగబడిపోద్ది. ఏంటి బావగారు? ఈ రోజు నాగార్జున గారు రావట్లేదు. రావట్లేదా? మ్యామ్, డాడ్, వర్ దిస్ నాన్సెన్స్. మావి రావట్లేదా? మావి ఎప్పుడు ఇంతే షిట్? మరి నాతో ఏంటి? పొద్దున్నే వస్తానని చెప్పాడే. మా ఫ్యామిలీ విషయాలు మాకే తెలీదు, మీకెలా లీక్ అవుతున్నాయి? బావగారు,
ముహూర్తానికి టైం అవుతోంది. ముందు మీరు కూర్చోండి. సుజాత అమ్మాయిని తీసుకురా. అయం ముహూర్త సుముహూర్తోస్తు నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవతార బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీవ దేతే గ్రీయోగోస్వరామి అమ్మాయిని తీసుకురండి. తాంబూలాలు మార్చుకోండి. సిరిమల్లె పూలకు సరిగమ గుమ గుమ కాకిలమ్మ గంట ముద్దుల్లో అవే తీయని తరాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా కన్నయంటి వయ్యారంగ సాయంకాలే సంగీతాల మల్లె పూలకు సరిగమ గుమ గుమ కాకిలమ్మ గంట ముద్దుల్లో ఏంటండి నిశ్చితార్థం ఆఖరికి వచ్చా కూడా ఇంకా ఆఖరి పోరాటంలో సాంగులు? ఏ లేదు బావగారు, ఏదో ఆనందంలో చిన్న బిట్టేసుకున్నా. కట్ చేయండి. ఓకే కట్. సరే ఇక మేము వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళవసరం లేదు, వెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండాలి. అబ్బా మీరు మరీ బలాత్కారం చేసేస్తున్నారండి. అదేనండి అన్నయ్య గారు, ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, మాకంత కంఫర్ట్ గా అనిపించదు. నో 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 నో, ఐ హావ్ షూటింగ్, ఎక్స్టీరియర్ కి సంబంధించి డాడీ ఏమో రోడ్ లొకేషన్స్ చూసుకోవాలి. ఐ కనాట్ లైక్ దిస్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మా మాట కాదనకండి బావ గారు. సరే బావ గారు, మేము ఇక్కడే ఉంటాం, కానీ మాకు రోడ్ల మీద పనులు ఎక్కువ ఉంటాయి, వెళ్ళే వస్తూ వెళ్ళే వస్తూ ఉంటాం. దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి. రంగయ్య రంగయ్య. అయ్యా బియ్యంకుల వారికి గది చూపించు. అలాగేనయ్యా. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచిన మా నాన్నని నేనేమైనా మోసం చేస్తున్నానా? అఖిల ఏంటమ్మా, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదా అంటే ఏం చేసినా మీ మంచి కోసమే కదమ్మా. పోనీ నిజం చెప్పేద్దామా? వద్దు అంటే, మా నాన్నకి నిజం తెలిస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు. ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం. సరే లోపలికి వెళ్ళి పడుకో రా. ఎలా మేనేజ్ చేసావు మా నాన్న దగ్గర? నాకంతా విచిత్రంగా ఉంది. నీ విచిత్రాలు నేను పోగొడతాను కదా. చేసిన యాక్టింగ్ చాలు గాని నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా. నీకునా రాజు తల్లి? ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. వెనకెళ్ళి చెప్తాను, కళ్ళలో కలిపి చూడు.
నాన్నగారు పిలిచారంట. నువ్వేదో శోభనాథ్ గారి పట్ల చేసుకుంటున్నావంటగా 1 లీటర్ విశాఖ డైరీ మిల్క్ పంపిద్దామని. ఏ చిచ్చి 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 తప్పు తప్పు అలాంటిదేమీ లేదండి. ఉంది నాన్న, లోన వదిన గోడ జారబెట్టి ఏదేదో చేసేస్తున్నాడు. అంటే నాన్నగారు కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నాం. ఈ పాలు పంచుకోడాలు పళ్ళు పంచుకోడాలు అవి కూడా పెళ్లి అయ్యాకే మన సెటప్ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపో నెలకే నువ్వు. తిరుగుతున్నాడు ఈ సంగతి ఎలాగైనా తేల్చాలి. త్వరగా రా తాళం తీసుకుని. టైం ఎంత అయిందండి? టైం ఒరే శంకర్రావు ఇలా మారిపోయావు. నా గెటప్ కదా సెటప్ కూడా మారిపోయింది. ఈ ఇంటికి అల్లుడు ఎవడవుతాడో చెప్పుకో చెప్పుకో చూద్దాం. సైనా చక్రవర్తి అయి ఉంటాడు. సైనా చక్రవర్తి కాదు, ఈ శంకర్రావు కొడుకు సైను గాడే. ఒరే ఆ రోజు నువ్వు కళ్ళు పాక దగ్గర చేసి పెద్దిట్న నిలబెట్టుకున్నారో నువ్వు. అరేటనుకున్నారో శంకర్రావు అంటే ఇదే. ఈ విషయం ఇప్పుడు ఈ రేంజ్ లో కళ్ళు పాక దగ్గర చెబుతాం పద. అలాగే అలాగే. ఏంట్రో బావా, మీ ఓడు సరైన అమ్మాయిని సెట్ చేసాడంట? మరేమనుకున్నారా మా వాడంటే నా బ్లడ్ ఈ దెబ్బతో నీ సెటప్పే మారిపోయిందిరా బావా. సెటప్ ఏంట్రా నా గెటప్పే మారిపోయిందా? నేను తిరిగేది ఈదుల్లో కాదు మనాల్లోనే. సరే సర్లే నా టైం అయిపోయింది. రే ఇతర మరగా బిల్లు 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 ఎంత అయిందిరా? 900 సార్. అందరికి కాదు నాకు మాత్రమే. 170. అలా చెప్పు. ఎరా బావా, మా అందరి డబ్బులు నువ్వు కడతావు అనుకున్నావు? కట్టేవాడే కడతాను కూడా. కానీ ఇప్పటిదాకా మీరు అన్నారు కదా తోపు తొక్క తోటకూర అని, అవి వచ్చి కడతాయి. నాతో పెట్టుకోకండి రాయ్, బుట్ట తట్టయిపోద్ది. ఏమైనా కడ్రాయిరు కడ్బనీను లేకుండా గళ్ళలుంగి ఎగ్గట్టి కరీం బీడీ కాల్చిన సుఖమే వేరు, ఈ గెటప్ లో ఉన్న కష్టమే వేరు. ఏమంటావరా ఎరిన పుత్ర? ఏమంటా? నీ బట్టలకు అద్దెలా కట్టాలంటాను. అది గుర్తుకున్నా మంచి చెప్తుంది. నాన్న మామిగారు మనకి ఎదురుకు వచ్చేస్తున్నారు. అమ్మని మీడొకరు ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎంత వస్తాడో తెలుసు. ఎక్స్ప్రెషన్ లేదు, బిల్డప్ ఎక్కువ. హలో అమల వదినా? అదేం లేదు వదినా. అబ్బా మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. ఓకే ఓకే. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఏం చేస్తాం బావగారు, మీ అమ్మాయితో పెళ్లి మా ఇన్కన్విక్షన్ సెంటర్ లో పెడదావా, 7 ఎకరాల్లో సెట్ చేద్దామా, అన్నపూర్ణ స్టూడియోలో పెడదావా అని ఆలోచిస్తున్నాం. సరే బావగారు, ఇంకేంటి సంగతులు? ఏమీ లేదు బావగారు. జాగ్రత్త బావగారు, సెల్లు కాలుతుంది. ఇడెళ్ళ ఫోర్స్ చూస్తూ ఇల్లే గల్చేలా ఉన్నాడు. అయ్యో సార్, అల్లుడు గారి ఫ్యామిలీని పెళ్ళైనంత వరకు మన ఇంట్లోనే ఉండమన్నాను. ఇంట్లో ఉండమని చాలా మంచి పని చేశారు. అల్లుడు గారు అయితే అచ్చం మీ పోలికే. నిశ్చితార్థం ఎలా జరిగింది? నిశ్చితార్థం చాలా బాగా జరిగింది. అది 21వ తారీఖు ఉదయం 11 గంటలకు అనుకుంటున్నాం. ఓకే సార్. అలాగే ఓకే ఓకే. ఈసారి మీరు తప్పకుండా రావాలి సార్, ఉంటాను. హాయ్ డార్లింగ్. చీ 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 చేస్తామా? ఏంట్రా మిల్కి తిరిగిపోతున్నాడు? ఆడు ఫోన్లో పిల్లల్ని లైన్లో పెట్టాడ్రా తమర్ ఇన్స్పిరేషన్తోనే. ఆడి సంగతేమో కానీ నా తల ప్రాణంతో ఒక్కొచ్చేలా ఉందిరా. వెనకబాబు అవ్వనాడు కాబట్టి సరిపోయింది, లేదనా పొట్టుకు ఎప్పుడో దండహిద్దురు. ఒరి ఐడియల్ నీయో మీ బాబుయో తెల్లదిగాను రే, నిజం తెలిస్తే మటుకి నీకు నీ బాబుకి ఉంటదరా నా సామి రంగా. నన్ను భయపెట్టి చంపకరా. ఆడు ఏంటాడు ఇక్కడికి వస్తాడు రాడు అడుగు. రాజుగా డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ నయాగర వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము, బాగా డిస్టర్బ్ వేసుకుంది, నేను ఈవినింగ్ కాల్ చేస్తానే, బాయ్.
నయాగర్ వాటర్ ఫాల్స్. నువ్వు ఒరే, నువ్వు చీరలకు ఫాల్స్ చేసుకునే వాళ్ళు ఉన్నావు, నీకు ఎందుకురా? సర్లే గాని అది ఎక్కడ ఉందని చెప్పావు? జమ్మూ కాశ్మీర్ లో జమ్మల్ మడుగులు ఉందని చెప్పరా పోయావా? ఒరే, మిమ్మల్ని చూసి చాలా రోజులైందని చెప్పి చూద్దామని వచ్చానరా. మీరు మారారు అనుకున్నాను, మీరేం మారలేదు, మీరు మారకూడదు. ఏంటి టైం అయిపోతున్నా ఇంతవరకు డ్రైవర్ రాలేదు? ఏంట్రా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి బావగారు అటు ఇటు తిరిగేస్తున్నారు? ఏం లేదు బావగారు, బయటికి వెళ్ళాలి, డ్రైవర్ చూస్తే ఇంకా రాలేదు. అబ్బాయి, డ్రైవర్లతో ఇదే గొడవ బావగారు, అందుకే నేను అద్దె సైకిల్ లో తిరుగుతుంటాం. ఏమైందిరా ఇంత లేట్? సైకిల్ పాడైంది సార్, అందుకే లేట్ అయింది. సరే కార్తీ, ఇదంతా అక్కినేని గారు మాకిచ్చిన బాధ్యత. నా బిడ్డలు పంచర్ల నుంచి టించర్ల దాకా అన్ని వర్క్స్ లో టాప్ లో ఉంటారు. స్టేటస్ ఉందని ఏదో స్పెషల్ గా ఉండం మేము. ఒకసారి ఫారెన్ వెళ్తున్నాం, ఫ్లైట్ లో టైర్ లో గాలిపోయి ఆకాశంలో, వెంటనే మా నలకాయ గారు దిగి ఇడే టైరు గాలి కొట్టి పంచర్ వేసి తన చేతికి గాయమిస్తే టించర్ వేసుకుని తిరిగి ఫ్లైట్ లో కూర్చొనిస్తాడు. మీ అక్కినేని వారి ఫ్యామిలీ అంతా చాలా గొప్పోళ్ళు బావగారు. అన్నట్టు మర్చిపోయా, ఉస్సండు ఉస్. టైం అవుతుంది, వస్తాను బావగారు. ఎలాండి ఎలాండి, వెనకెక్కరా, నేను ముందెక్కుతాను. వీడు రోజుతో రకంగా తింటున్నాడరా అయ్య బాబోయ్. వీడితో సీను చేసి చేసి మైండ్ మొత్తం నొప్పిందిరా. అరే నలకాయ్, మీ అమ్మ ఎక్కడుందిరా? లోపల రెడీ అవుతుంది. వదలండి, ఏసీ రూమ్ లో ఉండి బాగా చల్లగా తెల్లగా ఇప్పుడు ఒక్కసారి మీరు మాత్రం పూల పూల చొక్కాలు వేసుకుని పూల రంగుల్లా లేరా? చొక్కా కాదు, ఇది నైటీ క్లాత్ తో కుట్టారంతే. ఎవరా ఇటంలో? సార్ నమస్కారం. నమస్కారం సార్. అవును సార్, చెత్తే వస్తున్నా సార్, ఇప్పుడే వస్తున్నా సార్, వస్తున్నా సార్, వచ్చేస్తున్నా సార్. ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మధ్యలో వచ్చేసా. ఎవడ్రా నువ్వు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వెళ్ళవా ఇక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నమస్కారం బావగారు. రండి బావగారు. ఏంటి ఇక్కడ రమ్మన్నారు? మళ్ళంటి ధనవంతులు పెద్ద భవనాల్లో పడుకొని నిద్రపోవడం కాదండి అక్కడ. ఇదిగోండి ఇట్లాంటి రోడ్లలో క్లీనింగ్ చేయాలి. ఆగండి, కంగారు పడకండి. మనమా? ఉండండి, క్లీన్ చేద్దాం. ఏం క్లీన్ చేయడం కాదు, మీరే. ఏంటి మేమా? అయ్యి బాబోయ్, ఒకసారి నాగార్జున బావగారితో మాట్లాడుకుంటారా? వద్దురండి బావగారు, పర్లేదు. స్టార్ట్ వర్క్ బాబు. ఇట్రా ఇట్రా, అది బావగారు, మా నాగార్జున బావగారు సాంగ్ చేస్తున్నాను. అలాగే అలాగే చూడండి.
డొంగ 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 ఏ పాడండి హలో ఆఫీసర్ గారా మొత్తం క్లీనింగ్ చేయించేస్తానండి నాది గ్యారంటీ అదంతా మీరు వదిలేయండి నేను చూసుకుంటా ఏం బెంగపడద్దు ఈ రోడ్ అయ్యాక ఆ పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు ఆ 32వ నెంబర్ రోడ్డు అంతే కదా మీరేం కంగారు పడకండి సార్ నేను చూసుకుంటాను నేను చూసుకుంటా ఈ దెబ్బతో మా బావగారు పొట్ట మొత్తం కరిగిపోవాలి ఆహా బాగారు అయిపోయింది బాగా పక్క వీధికి వెళ్ళాం పక్క వీధిగా అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయలా మా గురువు గారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయలా నా వెనక పడతావు అసలు ఎవడరా నువ్వు నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు ఒక పువ్వు ఇస్తావు అది ఎర్ర పువ్వు నేనేమి ఇలాగే పువ్వు అనుకున్నావా అరే బావా మన రాజుగడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట్రా త్వరగొచ్చి ఏంట్రా ఈ పిచ్చి పని అయినా ఈ వయసులో ఆత్మహత్య ఏంట్రా ఆత్మహత్య చేసుకోవడం కూడా వయసు ఉంటుందింట్రా రే ఏడ్చించాలి కానీ ఏం జరిగిందో చెప్పరా ఒరే నిన్న ఎవరైనా ఏమైనా ఉందా దాన్ని లేపేస్తాను చెప్పు నువ్వు లేపక్కర్లేదు అదే అందరి దగ్గర పదికి పరక్కి లేపేస్తుంటది చాలా పద్ధతి అయింది అనుకుంటా నిజాన్ని నా నోటితో చెప్పలేను దయచేసి అయితే నీ నోటితో వద్దు ఒరే నీ నోటితో చెప్పరా చీచి ఆ దరిద్రాన్ని నేను చెప్పలే నాన్నే చెప్పమను మొన్న నేను ఒక అమ్మాయి ఫోన్ లో పరిచిందని చెప్పానా నయగర్ ఓడమలుచు ఆ అమ్మాయిని మనం కలిసానరా వెనక నుంచి చూస్తే మత్తి పోయింది కానీ ముందు నుంచి చూస్తే అది మీరు అలా నవ్వుతారా నేను చెప్పలేదు ఇప్పుడు దాకా సర్లే గాని ఇంతకేం తగ్గరా 5 లీటర్ల పురుగుల మంది డబ్బా అందులో 4 సొక్కలు మిగిలితే ఫుల్ గా వాటర్ కలుపుకుని తాగాను ఎక్కడ కూడా నీ కల్తీ బుద్ధులు పోనించుకోలేదు ఎప్పుడు అది నీకు ఫోన్ చేసినా నయగర్ వాటర్ ఫాల్స్ నయగర్ వాటర్ ఫాల్స్ అంటున్నావు కానీ అది మాట్లాడేది ఫాల్స్ అన్న విషయం మాత్రం గమనించలేకపోయావు సర్లే గాని జరిగింది అయితే జరిగింది మా బాబు ఇంటి కాడ ఇచ్చేస్తాను నేను వెళ్ళొస్తాను ఈసారి కొంచెం చూసుకుంటా రాజా మళ్ళీ మొగలు నేను వస్తాను రే గీతరాజు హలో అన్నయ్య గారు రేపే పెళ్లి మీ అందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం కానీ నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాం షూటింగ్స్ లో బిజీ అమరా నేను తప్పకుండా వస్తాను వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా ఇష్టం వాళ్ళు చాలా గౌరవంగా చూసుకున్నాడు వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు సరేనా అయ్యయ్యో అన్నయ్య గారు మీరేం బాధపడకండి అల్లుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అల్లుడు గారి ముందు టికెట్లు తీసుకున్నారా వచ్చేయండి టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి కదా ఇంకేంటి విశేషాలు ఏం లేదు అన్నయ్య గారు మీరైతే వచ్చేస్తున్నారు కదా పెళ్లికి మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే వస్తాం మీలాంటి వాళ్ళు మా అమ్మాయి పెళ్లికి రావడం మా అదృష్టం అన్నయ్య గారు పెళ్లి ఏర్పాట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి ఓకే బాయ్ ఉంటాను హాయ్ అంకుల్ హాయ్ అల్లుడు గారు హాయ్ డాడ్ హలో బామ్మదే బాబు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు చెప్పరా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను ఎందుకు నువ్వు చేస్తున్న కథ ఏంటి బాబు జూమ్ చేసి ఓపెన్ చేస్తే హీరో పంచర్లు వేసుకునేవాడు వాడి నాన్న రోడ్లు ఉడుచుకునేవాడు హీరోయిన్ బా రిచ్ ఆమె తండ్రికి చిన్న వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ అడ్డంగా పెట్టుకుని హీరో ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ అమ్మాయిలు లేపిపోతారు ఇక్కడ దాని ఫాదర్ అవుట్ కథ అదిరింది ఇలాంటివి కాలంలో బాగా హిట్ అవుతున్నాయి ఇంకా అర్థం అన్ని ఘన విజయాలే అవును సూపర్ ఓ ముఖ్యమైన ఫోన్ వస్తుంది బావగారు నేను మాట్లాడొస్తాను
మావి నిజంగా పొప్పే. చెను నీకు నాకు త్వరగా పెళ్ళైపోతే బాగుండేది. సరస్వతి, హే సరస్వతి, హే సరోజ, సారు పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎలా? పదండి పదండి, బాగారు బలే అడావిడి చేసేస్తా. అవునమ్మా, నాకు చిన్న డౌట్. మనం ఏమో నాగార్జున గారి ఫ్యామిలీ అని చెప్పాం, మావి ఏమో నమ్మేహాడు. ఒక్కసారి కూడా మాట్లాడించమని అడగలేదంటే ఎలా నమ్మేహాడు అంటో? మీ నాన్న ఏదో ఒకటి చేసి ఉంటాడులేరా. ఆపేహానికి కాగోల, మెల్లిగా మాట్లాడతావు. ఏదో వాళ్ళ ముందు అని అని అలవాటు అయిపోయిందిరా. ఇంతకేం చేసాను, తిరుగుతుందంతా మనసుకెచ్చే. అమ్మ నాన్న నువ్వు ముదురువే. భలేవాడివరా, నేను అంత ముదురును కాకపోతే మీ అమ్మ లాంటి ముదురుతో నీలాంటి ముదురుని కాని నీలాంటి ట్యాంకరు కాని ఎక్స్ట్రాగా నలకాయ కానీ లైన్లో తెచ్చా. ఒరే నలకాయ, నువ్వు ఇల్లంతా తిరుగు, కానీ ఒంటింటి సైడ్ వెళ్ళమాక, బొగ్గు అనుకుని బయలుదేరలే. సర్లేండి, రే అమ్మాయి చాలా మంచిదిరా, ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడు. పిల్ల మంచిదే, వాళ్ళ తండ్రే మంచి ఎరిన పుత్రుడు. మీ నాన్న ఎప్పుడు అలాగే అంటాడు గాని ఒకసారి వెళ్ళి చూసిరారా. బ్లెస్ మీ మై పేరెంట్స్. ఓ నీ రూమా? నా రూమ్ అనుకుని వచ్చా. అచ్చా, నీ రూమ్ అనుకుని వచ్చావా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, మా నాన్న దగ్గర చేయి. ఏదో బాధలో ఉండుంటావు కదా, ఓదార్దాం అని వచ్చాను. అయితే సరే రారా, ఓదార్చు చూద్దాం రా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వే ఓదార్చు. ఓరి మొద్దు, ఓదార్చడమే రాదు, ఎలా ప్రేమించావురా పిచ్చోడా. ఎంత హాయిగా ఉందో. నీ హాయ్ సంగతి తర్వాత, ప్రస్తుతానికి బాయ్ బాయ్. ప్లీజ్ అఖిల, బాగుంది, ఇంకోసారి అరెక్ట్ చేసుకో ప్లీజ్. ఛీ, పోరా, నాకు సిగ్గేస్తుంది. సీరియస్ అఖిల్ చేయను లేదు. పోలించుకుంటే ఎంత బాగుందో. హార తీసుకో. అందరికి హారతి ఇచ్చేస్తాను. వెళ్ళు. అక్కినేని గారు, రేపు మీరందరూ వచ్చి అల్లుణ్ణి నా కూతుర్ని చూసి మీరు ఎంత ముచ్చటపడతారో మీకంటే ముందు మీ సాంగ్లో ఊహించుకొని నేనింకా ముచ్చటపడతా. రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. సుమకాయన మహాభోమి ఏకదంతాయన మహాభోమి దుప్లాయన మహాభోమ గజగండకాయన మహాభోమి లంబోదరాయన మహాభోమి వికటాయన మహాభోమి విఘ్నరాజాయన మహాభోమి వినాయకాయన మహాభోమి ధోమకేతుడైన మహాభోమ్. పెళ్లి కొడుకుని తీసిరండి. సరస్వతి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయా? అన్ని బానే జరుగుతున్నాయండి. ఎవరో ముఖ్యమైన వాళ్ళు వస్తారని చెప్పారు కదండి. కొద్ది గంటలు ఆగు, అంతా మీకే తెలుస్తుంది. ఈ లోపు మీ పనులు చూసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హలో అన్నయ్య గారు, వచ్చేస్తున్నారా? ఓకే. ఎందుకు పెళ్లి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా? ఏర్పాట్ల బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏదో మీ అంత కాకపోయినా మా స్థాయికి తగ్గట్టు మేము చేసుకున్నాంలండి. అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు, వాళ్ళతో కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. చేరుకోలేనేమో అనిపిస్తుంది. మీరు రాకపోతే అల్లుడు గారు బాధపడతారేమో. మీరే ఏదో విధంగా మేనేజ్ చేయండి. అలా అంటారా? అయితే సరే. నాకు లేట్ అవుతుందన్న విషయం అల్లుడికి తెలియనివ్వకండి.
అలాగే మంచిది. అల్లుడు బాధపడకుండా అదే పర్లేదు, బాధపడకుండా నేను చూసుకుంటానని మాట ఇస్తున్నాను కదా, మేనేజ్ చేస్తాను, మీరేం వర్రీ కాకండి. అల్లుడు ఇబ్బంది పెడతాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అలాంటిదేం కాకుండా నేను చూసుకుంటాలండి. బావగారు ఫ్యామిలీ అంతా చాలా ఫీల్ అవుతారని నాకు టెన్షన్ గా ఉంది. లేదు, దాని గురించి నాకు వదిలేయండి, నేనున్నాను కదా. మన ఇద్దరికి ఒకే రూమ్ లో భోజనం ఏర్పాటు చేయండి బ్రదర్. నేను ఏర్పాటు చేస్తాను. బావగారికి ఏమాత్రం అనుమానం రాకుండా ఇలా బిజీగా తిరుగుతూ మేనేజ్ చెయ్యాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. నాగార్జున గారికి రాలేదు, ములక్కలా ఉండేవాడు, ముద్ద పప్పులా పడిపోయాడు. దయచేసి నా మాట వినండి, అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. మీ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి ముందు తాళి కట్టించండి, ఆయన ఎలాగైనా వస్తారు. వస్తాడని ఏంటి నమ్మకం? వస్తారండి. ఏంటా నమ్మకం? అక్కడ నమ్మకం ఉంది బావగారు. గుడ్డి నమ్మకం. ఓకే, ఐ విల్ మేనేజ్. భగవాన్, ఏదైనా గేదెన కల ఢిల్లీ దున్నపోతు పడ్డట్టు నాయన కాల పడ్డాడేంటి? అవునా? నిజమా? మామి రావట్లేదా? నాకు ఈ పెళ్ళొద్దు. అయ్యో, మామి వద్దనగా నేను తారగట్టను. చిన్నప్పటి నుంచి ఇంతే, మామి నా కోసం ఏమి చేయలేదు, కనీసం నా పెళ్లికి కూడా రాలేరా? బాబు, మీరు మాట్లాడకండి, నాతో ఆదరపండి. ఓవర్ యాక్షన్ వద్దు. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు కాబట్టి మామి గారి ఫోటో తీసుకొస్తేనే నేను తాళి కడతాను, లేకపోతే కట్టను. ఐ విల్ మేనేజ్, ఐ విల్ మేనేజ్. బాబు గారు, మీరు వెంటనే అర్జెంట్ గా నాగార్జున గారి ఫోటో వితౌట్ హారతి మండపం అంటుకుంటే మెస్ అయిపోతాం, తెప్పించండి. అలాగే బాబు గారు. నాగార్జున గారి ఫోటో పట్టుకొని నడిచొస్తున్న నల్లకొండ. ఏమే, చిన్నమావ వస్తా అన్నారు, వచ్చారేమో, చూసిరాపో. మీ కట్అవుట్ వచ్చింది అంతా మీదే. నాన్నా, అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు, అక్కినేని నాగార్జున అమ్మల గారు, అక్కినేని నాగ చైతన్య సమంత గారు లాగా హ్యాపీగా జీవించండి, హ్యాపీ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్తిల్లండి, దీర్ఘాయుష్మాన్. సరస్వతి, ఇదిగోండి గారు. అల్లు గారు, హనీమూన్కి మీరిద్దరూ కలిసి మొత్తం అన్ని ప్రదేశాలు తిరిగి హ్యాపీగా రండి. మావి గారు కూడా సేమ్ నాగమాయ గారు లాగానే చూసుకుంటున్నారు. మావి గారు, రేయ్,
ఈడి పెళ్లి ఎలాగైనా ఆపాలరా పదండ్రా అల్లుడు గారు మీరు ఆగండి ఆ సంగతి నేను చూసుకుంటాను అదే ఆయన ఫైట్ చేసుకుంటాడు మనం ఆయన మూవ్ చేసుకుంటాం నడు నా దేవుడు మీద చెయ్యేస్తారా మిమ్మల్ని చూడలా అన్నా ఓసారి చూపించు మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు
సెంట్ ఆఫ్ ఫ్రెష్. నాలిక లవలవలాడిస్తుంది. అదే మిమ్మల్ని క్షమించేశాను. వెళ్ళిపోడే. ఎవర్రా వీళ్ళందరికీ కొట్టిపడేసింది? నేనే. అసలు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసా? అక్కినేని నాగార్జున గారు, అంటే మా గురువు గారు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయండి. సార్, నాగార్జున గారు ఇక్కడికి రావటం ఏంటి సార్? కామెడీ కాకపోతేను వీడిని చూస్తుంటే మేడి పండు గుర్తుకొస్తుంది సార్. అదేంటయ్యా? అది కూడా చూడటానికి వీళ్ళలాగే ఉంటుంది సార్, కానీ దాన్ని ఇప్పు చూస్తేనే పురుగులుంటాయి. మొహం చూస్తే పిరికివాళ్లా ఉంది, మాటలు చూస్తే పహిల్వాన్లా ఉన్నాయి. చూద్దాం 5 నిమిషాలు ఏం జరుగుతుందో. సార్ సార్ సార్, నాగార్జున గారు పోలీస్ స్టేషన్కి వచ్చారంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏంటి, నాగార్జున గారు పోలీస్ స్టేషన్కి వచ్చారా? నిజమా? అవునండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి. అయితే జరగడే. థ్యాంక్స్ కాదండి, మా లాయర్లకు కావాల్సింది డబ్బులు. అవి మీరు ఇచ్చారు, పని అయిపోయింది. ఏంటి, నీకు మాటలొచ్చా? మాటలు ఎర్రు పువ్వా. నేను సంతకం పెట్టి నా హామీ మీద నేను బయటికి ఎందుకు తీసుకెళ్తున్నాను తెలుసా? నీతో చాలా చెప్పాలి, పదరా. ఈ ప్రాపర్టీస్ ఎవరో తెలుసా? ఎవరివి? నీ కూతురికి ఇప్పుడు మొగుడయ్యాడే నీ అల్లుడు, వాళ్ళవి. ఇంకా అర్థం కాలేదా? ఈ తట్ట బుట్ట ఉన్నాయి కదా, వాళ్ళ బాబువి. రే బువ్వా, నీకు ఇంకో నిజం చెప్పనా? వాడు నాగార్జున మేనల్లుడు కాదురా, నా మేనల్లుడు. నీ మేనల్లుడా? వాళ్ళ బాబు ఏమో నాగేశ్వర పేరు చెప్పి మక్కలు లేపిపోయాడు, ఆడి కొడుకేమో నాగార్జున పేరు చెప్పి నీ కూతురు లేపిపోయాడు. బాగా తీరిందా? ఎన్నోసార్లు నీకు చెప్దామని వచ్చాను, నువ్వు నా మాట వింటేనే కదా తీరినా. దూడ బాగా తీరినా, తీర్చుకోరా తీర్చుకో. రే, ఎరు పుష్పాన్ని నేను కదరా, నువ్వు నువ్వు నువ్వురా, నువ్వు 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 నువ్వురా. హలో. అయ్యిందేదో అయింది కానీ అల్లుడు గారికి నాగార్జున గారు విషయం తెలుసుకుని మంచి అవకాశం ఇచ్చారు. మొన్ననే జన్మస్థలం సినిమా చేసి హిట్ కొట్టారు, మంచి ఫామ్లో ఉన్నారు. విషయం కనుక్కొని అల్లుడితో మాట్లాడతాను. బావగారు బావగారు వచ్చారు సార్, ఆయనతో మాట్లాడండి. ఎవరండి? హలో, ఎవరండి? సార్ సార్, మీరా? అయ్యో, మా అబ్బాయి మహేష్, ఇప్పుడు పెద్ద ప్రాజెక్టు. అక్కినేన నాగార్జున గారు అబ్బాయి అఖిల్తో హరిదాసు 5 లాంగ్వేజ్లో ప్లాన్ చేస్తున్నాడు వెల్ఫేర్ క్రియేషన్స్. నేను ఒకసారి మాట్లాడి చెప్తానండి. అలాగే. ఏంటి బావ గారు అంత హడావుడిగా వచ్చారు? అయ్యో, హడావుడి కాకపోతే ఏంటండి, ఇప్పుడు మీకు మన పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. మరి ఏంటి అనుకున్నారు? అల్లుడు గారు ఏదో అబద్ధం ఆడారు, అది 5 సంవత్సరాల్లో నిజం చేశారు. కానీ ఇదైనా నిజం నమ్మొచ్చా? మీ నల్లటి నలుపు మీ దొట్టు ఏ ఎన్ఆర్ సుతుడు, ఏ వన్ మన్మధుడు, ఆల్ టైమ్ అందగాడెరో. 6 ఫీట్ హైట్ రోడ్డు, 6 ప్యాక్ బున్నోడు, స్మైల్ ఇస్తే ఫ్లాట్ అయిపోతారో. అగ్రిక్ వీరుడిగా రా, కుమారుడిగా జననొళ్ళలో నానినాడు రో. సాయి భగవానుగా, భక్త రామదాసుగా ప్రతి గుండెలో నిలిచినాడు రో. రో రో అమ్మమ్మ అమ్మన్న
నాగార్జున అరే క్లాసు మాసు నాగార్జున మమ్మ మమ్మ నాగార్జున రొమాన్స్ కి బాసు నాగార్జున పోలీసులా పౌరుడిలా యాక్టింగ్ చేశాడు బాగా లవ్వర్లా కవ్వర్లా అవార్డులు పొందాడు బేగా మహా మంచి మనిషిగా హిమ మనసు తీరుగా కళకే కళ తెచ్చినాడురా